హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో మామూలుగా డ్రాయింగ్స్ ఒక స్ట్రక్చర్ ఇంజనీర్ కానీ లేదంటే ఒక సివిల్ ఇంజనీర్ కానీ డ్రాయింగ్స్ ఇస్తే వాటిల్లో బీమ్స్ ఏ విధంగా చూడాలా, రాడ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా డ్రాయింగ్ ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాము. అంతకన్నా ముందర మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్కి సంబంధించినవి, అలానే ప్లాన్స్ కానీ చేస్తున్నాము. మీరు ఇంత సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇన్ని రోజులు వీడియోలు చేయడానికి లేట్ అయింది, బట్ కాకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సివిల్ చదువుకున్న వాళ్ళకి కానీ మన యొక్క ఛానల్ పరిచయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, బీమ్స్ అంటే బీమ్లు అనేవి ఏంటంటే స్లాబ్ లోడ్ను తీసుకొని వాటిని కాలమ్స్కి షిఫ్ట్ చేస్తాయన్నమాట. అలాగనే ఆ యొక్క బీమ్స్ యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుందనేది చూడండి. కాలమ్స్ డిజైన్స్ అనేవి మనం ఆల్రెడీ ఇంతకుముందు మన యొక్క వీడియోలో చెప్పి ఉన్నాం. ఇప్పుడు బీమ్స్ ఏ విధంగా డిజైన్ అనేది చూద్దాము. అక్కడుండే వాస్తవిక పరిస్థితులను బట్టి కాలమ్స్, బీమ్స్ డిజైన్ జరుగుతుందన్నమాట. స్పాన్ దూరంగా ఉండేదాన్ని బట్టి బీమ్ సైజ్ పెరుగుతుంది, తక్కువ ఉంటే బీమ్ సైజ్ తగ్గుతుంది. దాంట్లో వేసే రాడ్ సైజ్ కానీ పెరగడం తిరగడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే B3 అని ఉంది. అక్కడ చూస్తే కింద 2 నెంబర్స్ 16 mm వేస్తాము, 2 నెంబర్స్ క్రాంక్డ్ అనమాట. క్రాంక్డ్ రాడ్స్ అంటే అనేది కానీ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో కానీ ఇవన్నీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. 2 నెంబర్స్ క్రాంక్డ్ అనమాట. అలాగనే 3 నెంబర్స్ 16 mm పైన 3 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 నెంబర్స్ స్ట్రైట్గా వెళ్తాయి, కింద 2 నెంబర్స్ క్రాంక్ 16 mm అనేవి స్ట్రైట్గా వెళ్తాయి, కొద్దిగా ఇంక్లైన్డ్ అయ్యి వెళ్తాయన్నమాట. 2 16 నెంబర్స్ వచ్చేమో స్ట్రైట్గా వెళ్తాయి. అలాగనే పై లేయర్లో 2 నెంబర్స్ 12 mm ఉంది, దానికి చుట్టూరు స్టిరప్ అనేది అనమాట. 8 mm సెంటర్ టు సెంటర్ వేసుకుంటా, 8 mm స్టిరప్స్ వేసుకుంటా వెళ్తారనమాట. ఓకే, ఇది బీమ్ యొక్క డిజైన్ అనమాట. అలాగనే ఇంకో బీమ్ దీంట్లో 2 నెంబర్స్ 16 కింద ఉన్నాయి, 1 నెంబర్ క్రాంక్డ్ ఉంది, 2 నెంబర్స్ 12 mm పైన ఉంది. బీమ్ డెప్త్ వచ్చి 15 inches, అలాగనే స్లాబ్ 5 inches ఉందన్నమాట. ఇలాగ రకరకాల బీమ్స్ సైజులు అడుండే పరిస్థితులను బట్టి ఉంటాయన్నమాట. ఈ విధంగా బీమ్స్ ఈ విధంగా ఉంటాయి, వీటిలో వచ్చే రాడ్లు ఈ విధంగా ఉంటాయి. ఇంకా డీటెయిల్గా వచ్చే ఈసారి వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్లా చెప్తాము. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే కనబడి ఈమెయిల్ ద్వారా సంప్రదించండి, వెంటనే మీకు రిప్లై ఇస్తాము. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.